హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రీ వైబ్రెంట్ వంశీ గురువు గారు. ముఖ్యంగా ఒక మనిషికి సెల్ఫ్ అబ్జర్వేషన్ ఎంత ఇంపార్టెంట్, బట్ దాన్ని ఎలా చేయడం ద్వారా మనం అనుకున్నది సాధిస్తాం తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్తే. మనం చేసే తప్పులు ఎవరో మనకు చెప్పడం కంటే కన్నా ముందే మనం సరి చేసుకుంటే చాలా ఎత్తుకెదుగుతాం. హాలీవుడ్లో రాబర్ట్ డౌనీ జూనియర్ అని ఒక యాక్టర్ ఉన్నారన్నమాట. ఆయన ప్లే చేసిన ఐరన్ మ్యాన్ క్యారెక్టర్కి ఆయనకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. చేసిన తప్పు మళ్ళీ చేయరు. ఎస్, అలానే కొత్త చెప్పు చేసుకుంటే వెళ్తారని కాదు, కానీ దాని వల్ల ఆయన చెప్పింది ఏంటి అంటే, జైల్లో ఉండాల్సిన నేను ఈరోజు హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్, కొన్ని వందల కోట్ల రూపాయలు నేను సంపాదించుకోవడానికి గల కారణం సెల్ఫ్ అబ్జర్వేషన్ అని చెప్పారన్నమాట. ట్రూ ట్రూ ట్రూ. సో దీని గురించి మరింత డెప్త్గా తెలుసుకోవాలనుకుంటున్నాను, మీరేం చెప్తారు? విల్ డీకోడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద అబ్జర్వేషన్, సెల్ఫ్ అబ్జర్వేషన్. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్, ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి, ప్రకృతికి సర్వదాకృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తూ ఉంటే హ్యాటి వెల్కమ్, కంగ్రాచులేషన్స్, డబుల్ కంగ్రాచులేషన్స్. ఎందుకు డబుల్ కంగ్రాచులేషన్స్ అంటే, మేజర్ సక్సెస్ని వెరీ సూన్ చూడబోతూ ఉన్నారు. అండ్ అనదర్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూనివర్స్ మిమ్మల్ని చూస్ చేసుకుంది, మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళడానికి. ఎస్, ఇట్స్ ట్రూ. ఏం మీకు ఇంట్రెగ్గింగ్గా అనిపించవచ్చు, క్యూరియాసిటీగా అనిపించవచ్చు, బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ జస్ట్ మౌత్ నుండి రావట్లేదు, ఇట్స్ కేమ్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఈ హోల్ యూనివర్సల్ కాన్సెప్ట్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, మేనిఫెస్టేషన్, ఇలాంటి పదాలు వింటున్నాము అంటేనే భగవంతుడి యొక్క ఆశీర్వాదాలను ఆల్రెడీ పొంది ఉన్నామని అర్థం. జస్ట్ ముందుకు వెళ్ళడం, ఒక స్టెప్ తీసుకోవడమే. ఓకే, సో మీరు ఏ లొకేషన్ నుండి వీడియో వాచ్ చేస్తూ ఉన్నారో కామెంట్ చేయండి, ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు యూ. ఈ హోల్ కాన్సెప్ట్ ఏంటి, డౌట్ డౌట్గా క్లమ్జీ క్లమ్జీగా మీకు అనిపిస్తూ ఉంటే, ఫర్ ద ఫస్ట్ టైం వింటున్నాను, ఇంకా ఇన్ డెప్త్ తెలుసుకోవాలని మీరు అనుకుంటే, సెర్చ్లో వైబ్రెంట్ వంశీ అని కొట్టండి. యూ విల్ గెట్ సమ్ బంచ్ ఆఫ్ వీడియోస్ బ్యాక్ టు బ్యాక్, ఒక 10 to 15 వీడియోస్ చూడండి. యూ విల్ గెట్ దట్ ఓనామాలు అర్థమైతే యూనివర్స్ గురించి కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, అండ్ మీరు అడిగారు, ఒక స్మాల్ జీరో నుండి వ్యక్తి హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ వరకు వెళ్ళున్నారు అంటే సెల్ఫ్ అబ్జర్వేషన్ అని ఆయన చెప్పారు అని మీరు చెప్పారు. కెన్ ఐ టెల్ సంథింగ్? వరల్డ్స్ ది బెస్ట్ మేనిఫెస్టేషన్ ప్రాక్టీసెస్ టెక్నిక్స్ ఎన్నో ఉన్నాయి, అందులో ఒక టెక్నిక్ సెల్ఫ్ అబ్జర్వేషన్. చాలామంది టెక్నిక్ అంటే రాసిందో చేసిందో చూసిందో ఏమేమో అనుకుంటా ఉన్నారు. వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఏంటి అంటే సెల్ఫ్ అబ్జర్వేషన్. మనల్ని మనం అబ్జర్వ్ చేయాలా, పే అటెన్షన్ టు యువర్ సెల్ఫ్. ఒకసారి ఇక్కడ చూడండి, పే అటెన్షన్ టు ద థాట్స్, ఫీలింగ్స్, యాక్షన్స్ త్రూఅవుట్ ద డే. ఇది ఒక ప్రాక్టీస్. ఏం చేయాలంటే, ఒక రోజులో ఎలాంటి థాట్స్ నేను కలిగి ఉన్నాను, ఎలాంటి థాట్స్ నాకు వస్తున్నాయి. థాట్స్ క్రియేట్ రియాలిటీ. ఏదైనా ఈ భూ ప్రపంచం మీద 2 సార్లు పుడుతుంది. ఒక వ్యక్తి ఒక స్మార్ట్ ఫోన్ని తయారు చేయాలని చెప్పి ఫస్ట్ ఒక థాట్ ఇక్కడ పుట్టింది, మైండ్లో థాట్ ఇక్కడ పుట్టింది, ఆ తరువాత ఫిజికల్ రియాలిటీలోకి వచ్చింది. సో ఏదైనా 2 సార్లు పుడుతుంది. సో మీకు అలానే ఎటువంటి థాట్స్ని మీరు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు, జస్ట్ అబ్జర్వ్. పాజిటివా నెగిటివా, మంచి కొరక చెడు కొరక, నా గ్రోత్ కొరక, లేక నేను పరిష్ అయిపోవడానికి కొరకు నాకు ఆలోచనలు వస్తున్నాయా? ఒక వ్యక్తి మంచి కోరుకునే ఆలోచనల, ఒక వ్యక్తి స్పాయిల్ అవ్వడానికి వచ్చే ఆలోచనలు వస్తూ ఉన్నాయా? వి హ్యావ్ టు అబ్జర్వ్, వీ హ్యావ్ టు పే అటెన్షన్. ఎందుకు అంటే, కెన్ ఐ టెల్ యూ సంథింగ్ ఓపెన్గా? మీ భవిష్యత్తుని డిటర్మైన్ చేసే ఫ్యాక్టర్ ఏదైనా ఉంది అంటే ఇట్స్ యువర్ థాట్స్. ఏమైతే థాట్స్ మనకు ప్రొడ్యూస్ అవుతాయో అవే వర్డ్స్ రూపంలో వస్తాయి. ఏమైతే వర్డ్స్ రూపంలో వస్తాయో అదే యాక్షన్లో పెడతాం. ఏమైతే యాక్షన్లో ప్రతిరోజు పెడతామో అవే మన హ్యాబిట్స్. ఏమి హ్యాబిట్స్ని మనం కలిగి ఉంటామో అదే మన క్యారెక్టర్. మన క్యారెక్టరే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాం. అలా బ్యాక్వర్డ్ వ్యూలో వెళ్తే, మన ఫ్యూచర్ని డిసైడ్ చేయడానికి ఫస్ట్ బీజం ఏడపడింది థాట్. గుర్తుపెట్టుకోండి, విశ్వదర్శనం జరగాలి అంటే, మిలీనియర్ అవ్వాలి అంటే, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అంటే, మీ గృహంలోకి అష్ట ఐశ్వర్యాల్ని ఆహ్వానించాలి అంటే, మీ జీవితంలోకి డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి, ఇవి మీరు చూడాలి అనుకుంటే, లావిష్ అబుండెన్స్ థాట్స్నే కలిగి ఉండాలి, రిచ్ థాట్స్నే కలిగి ఉండాలి, లగ్జరీ థాట్స్నే కలిగి ఉండాలి, మంచి కొరకే ఆలోచించాలి, పాజిటివ్ థాట్స్నే ఆలోచించాలి.
యద్భావం తద్భవతి, ఆలోచనలు మనల్ని నడిపిస్తాయి, కంప్లీట్ జీవితాన్ని క్రియేట్ చేసేస్తాయి, నడిపించడమే కాదు భవిష్యత్తుని డిసైడ్ చేసేస్తాయి. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ థాట్స్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫీలింగ్స్. ఎందుకు అంటే ఈ హోల్ మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్లో ఫీలింగ్ ఇస్ ద సీక్రెట్. ఎటువంటి భావనను మీరు కలిగి ఉంటారో అదే మీరు ఆకర్షిస్తారు, ఎటువంటి భావనను మీరు కలిగి ఉంటారో అదే మీ ఫ్యూచర్ రియాలిటీ. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ మిలీనియర్, థింక్ లైక్ ఎ మిలీనియర్, యాక్ట్ లైక్ ఎ మిలీనియర్, బిహేవ్ లైక్ ఎ మిలీనియర్, డ్రెస్ లైక్ ఎ మిలీనియర్, ఈట్ లైక్ ఎ మిలీనియర్, వాక్ లైక్ ఎ మిలీనియర్, స్లీప్ లైక్ ఎ మిలీనియర్ అంటారు. మిలీనియర్ అవ్వాలి అంటే మిలీనియర్ మైండ్ సెట్ని ఇప్పుడే కలిగి ఉండాలా. ఇట్ ఆల్ మళ్ళీ థాట్స్కే ఇంపాక్ట్ చేస్తాయి. అండ్ ఇది జస్ట్ వన్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్ బెస్ట్ ప్రాక్టీస్, ఒక టెక్నిక్ ఓపెన్గా చెప్తా ఉన్నా. ఇలాంటి టెక్నిక్స్ ఎన్నో ఆచరణలో పెట్టిన మన డిసైపుల్స్ కావచ్చు, మన క్లయింట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఏదైనా నేమ్ పెట్టుకోండి, దే ఆర్ బికమింగ్ సూపర్ సక్సెస్ఫుల్ అండ్ అంతకు మించిన హ్యాపీనెస్ ఏముంది? ఎస్ఆర్ నో, డెఫినెట్లీ నా సబ్జెక్ట్ని ఫాలో అవుతూ, మన క్లాసెస్కి అటెండ్ అవుతూ, మన ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతూ నేర్చుకుంటున్న ట్రూత్, నేర్చుకుంటున్న రియల్ నాలెడ్జ్, నేర్చుకుంటున్న స్పిరిచువల్ స్టఫ్, నేర్చుకుంటున్న విశ్వ జ్ఞానం నిజ జీవితంలో వాళ్ళ ఆచరణలో పెట్టాక ఎవ్రీథింగ్ ఈజ్ మిరాకిల్ అంట. నాకే వాళ్ళ ఏమంటారు, వాళ్ళ టెస్టిమోనీస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తా ఉంది. ఈరోజు చెప్తున్న టెస్టిమోనీ రేపు లేదు, రేపు చెప్తుంది ఎల్లుండి లేదు. ఒక్కొక్కరికి ఒక రకమైన ఎక్స్పీరియన్స్, వాళ్ళు అనుకున్న ప్రాబ్లమ్స్. ఎవ్రీడే ఈజ్ న్యూ ఎక్స్పీరియన్స్, ఎవ్రీడే ఈజ్ ఎ న్యూ రిజల్ట్, ఎవ్రీడే ఈజ్ ఎ న్యూ మేనిఫెస్టేషన్. అద్భుతమైన రిజల్ట్స్ని సృష్టిస్తున్నారు. గుడ్ థింగ్ ఏంటంటే ఎవరో పేదోలు అటెండ్ అవుతా ఉన్నారు ప్రోగ్రామ్కి, ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి అంటే ఓకే ఫైన్. ఎన్ఆర్ఐస్ ఆర్ అటెండింగ్, పెద్ద పెద్ద కంపెనీస్ని రన్ చేస్తున్న వాళ్ళు అటెండ్ అవుతా ఉన్నారు. పొజిషన్లో ఉన్న వాళ్ళకి కూడా ఇంకా గ్రోత్ అనేది ఉంది, ఉంది. విత్ ద హెల్ప్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఐ కెన్ గో. ఆల్రెడీ దే ఆర్ మిలీనియర్స్. విత్ ద హెల్ప్ ఆఫ్ మేనిఫెస్టేషన్ నేను మిలీనియర్ అవుతాను, బిలీనియర్ అవుతాను, కొన్ని వందల వేల మందికి నేను ఆపర్చునిటీస్ ఇస్తాను. వాళ్ళ పిల్లలకి చెప్తా ఉన్నారంట, వాట్ యు వాంట్ టు బికమ్ అంటే ఐ వాంట్ టు బికమ్. నో, అది కాదు. అలాంటి ఫమ్స్ని నువ్వు ఓన్ చేసుకుంటావు అని వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మిలీనియర్స్ వాళ్ళు మనకి ఇప్పుడు డిసైపుల్స్. ఆల్ గ్లోరీ గోస్ టు ద సుప్రీం పవర్. ఐఎమ్ హూ? ఐఎమ్ జస్ట్ ఎ యూనివర్సల్ మెసెంజర్. విశ్వం ఆజ్ఞాపించింది, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు అడుగులు వేస్తూ ఉన్నా, ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ చెప్తా ఉన్నా. చాలా గోల్స్ ఉన్నాయి కదా మీకు, మీ ప్రియారిటీ నెంబర్ గోల్ ఏంటి అని అడిగితే ఒక మిలీనియర్స్ హబ్ని క్రియేట్ చేయడమే నా గోల్. వెరీ ట్రూ. దట్ టు స్పిరిచువాలిటీతో కూడుకున్న మిలీనియర్స్. ఎందుకంటే మిలీనియర్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, అది కంటిన్యూ చేయడం, మేనేజ్ చేయడం దానికి ఫస్ట్ స్టెప్ అని చెప్పొచ్చు వర్క్షాప్ అంతే. సో ఈ వర్క్షాప్ అనేది డెఫినెట్లీ ప్రీవియస్గా ఎంతో మందికి ఎంతో చేంజ్ అని తీసుకురావడం జరిగింది. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు న్యూ పీపుల్. ఎవరైతే ఇప్పటి వరకు ఈ సబ్జెక్ట్ కొత్తగా అటెండ్ అవ్వకుండానో, లేకపోతే ఎవరైతే దీన్ని ఎక్స్పీరియన్స్ చేయలేదో, ముఖ్యంగా వాళ్ళ తరపున వాళ్ళ కోసం చెప్పే మాట, మీరు అనుకున్న ప్రాబ్లమ్స్కి ఇప్పటి వరకు మీరు డిఫరెంట్ డిఫరెంట్ సొల్యూషన్స్ ట్రై చేసి ఉండొచ్చు, లేదా అసలు ట్రై చేసకుండా ఉండుండొచ్చు. బట్ ఈ వర్క్షాప్ అనేది August 21st స్టార్ట్ కానుంది. డైరెక్ట్ డేట్ ఎందుకు చెప్పానంటే మీరు డెఫినెట్లీ ట్రై చేయండి. ఇట్స్ లైక్ యు నీడ్ టు టేక్ దిస్ స్టెప్ అనేంత నమ్మకంగా నేను ఇది చెప్తూ ఉన్నాను. ముఖ్యంగా ఎవరైతే అబ్రాడ్ నుంచి చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా లైఫ్లో గ్రోత్కి సంబంధించి ఒక మెంటర్షిప్ కావాలనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఈ వర్క్షాప్ అనేది ఒక వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. సో ఆ వర్క్షాప్లో అందరూ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.